పత్రాలు వాళ్ళవే సార్, ఓన్లీ ఎవరి దగ్గర ఉన్నాయి? బెనిఫిషియర్ దగ్గరే ఉన్నాయి కాబట్టి మా పత్రాలు మా దగ్గరే ఉన్నాయి కదా. మేము ఎందుకు మళ్ళీ కట్టాలి? మీరు లోన్ తీసుకున్నారు లేదా అని అడిగారు. లోన్ అయితే సిమెంట్ మెటీరియల్ ఇచ్చారు సార్, మాకు డబ్బుల రూపంలో ఏమి ఇవ్వలేదు కానీ సిమెంట్ ఇచ్చారు. మెటీరియల్ మన దగ్గర రికార్డ్ ఉంటుంది, మనకేం కాదు మా బేసిక్గా జనాలకి ఉపయోగం. మీకు వాలంటీర్స్ మీ క్లస్టర్లో ఉన్న ఓటీఎస్ కొందరు మీరు గట్టిగా చెప్పాలి. అదేం ప్రభుత్వానికి, ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా, ప్రభుత్వానికి దీని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లేకుంటే ఏం మాట్లాడదండిమా. ఇవన్నీ ఏదో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చెప్తున్నారు. మొన్న జేబీడి కిందకి 648 కోట్లు వేసినాం, అంతకుముందు 0% వడ్డీకి దాని కింద 150 కోట్లు వేసినాం. మేము మొన్న మేము పెట్టుకున్నాం కదా ఏది వన్ టైం సెటిల్మెంట్ ప్రోగ్రామ్, ఆ రోజు మాకు వచ్చిన డబ్బులు ఎంత అంటే 9 కోట్లు. మేము ఇచ్చే డబ్బు ఎంత, మాకు వచ్చే డబ్బు ఎంత? ఇది పేదోళ్ళకు ఒక హక్కుగా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ చేసుకున్న నిర్ణయం. ఏదో అది డబ్బుల కోసమో ఇంకో దానికోసమో కాదు, ఒక హక్కు ఇవ్వాలి జనాలకు. ఎన్ని రోజులు ఈ 92లో ఏలో ఉన్నాయి, అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు, ఇవన్నీ కారణాలు చూపుతున్నారని చేస్తున్న ఒక కార్యక్రమం. సో దానికి మీరందరూ కూడా జనాలకు మోటివేట్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు మేము వస్తేనే చేస్తామంటాడు, వచ్చేదిలే పెట్టేదిలే. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఎవరైనా నాయకుడు నేను వస్తే చేస్తాను అన్నప్పుడు, అతను కొత్తగా వస్తున్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు నేను వస్తే చేస్తానంటే ఒక రీజనింగ్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఏం గారుదులుగా వస్తున్నాడు? ఇప్పుడు వస్తే చేస్తాను అనే చెప్పనే చెప్పకూడదు, నేను చేసినాను, నేను చేసిన దాన్ని చూసి చేయండి అని చెప్పి ఓట్లు అడగల తప్ప, జనాలకు నమ్మకం కలిగించాలి తప్ప, నేను వస్తే చేస్తాను నేను వస్తే చేస్తాను అంటే ఇంక వచ్చేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు? అది కాదు కదా సిస్టంలో జనాలకు మేలు జరిగేదాన్ని పొలిటికలైజ్ చేసేయండి తప్పు. ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఒక ఎమ్మెల్యేగా నాకు ఆపర్చునిటీ వస్తుంది, ఇంకొకరికి వస్తాడు. ఆపర్చునిటీ ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు మంచి చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది కౌన్సిలర్ స్థాయి నుంచి ఉన్నది, ఇంకోసారి వస్తే చేస్తాను అనేది ఏం లేదు. నీ పరిపాలన నచ్చితే చేయమనాలా, నేను దీన్ని చేసినాను నన్ను చూసి వేయండి అనేది అడగల. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాలంటీర్స్ పొద్దులేసిన నుంచి 50 ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, వాళ్ళకి మనం హక్కు కల్పిస్తున్నాం. మీరు ఎవరిని దీనికి వెల్ఫేర్ నేషనారా? సో ఇట్స్ యువర్ డ్యూటీ, ఎందుకంటే ఇది పంచాయతీ నుంచి దీనికి వచ్చింది. ఆ రోజు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, ఈరోజు మాత్రం అది వస్తేనే వాళ్ళకి హక్కు వస్తుంది. ఆ రోజు దీని గురించి ఇలా కావాలి అని నాకే, అసలు బాలంగోపాల్ వార్డులో ఎన్ని జరిగినాయి, ఎన్ని చేసినారండి బాలంగోపాల్ వార్డులో? బాగానే ఉంది, పర్వాలేదా అక్కడ? ఎందుకంటే నేను